పరిటాల కుటుంబం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా పరిటాల రవి మరణించిన తర్వాత వాళ్ల పిల్లలేం చేస్తున్నారు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడో అనంతపురం జిల్లాలో మారుమూల ప్రాంతమైన వెంకటాపురం అనే చిన్న గ్రామం నుంచి ఆవిర్భవించిన ఈ కుటుంబం లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది దివంగత పరిటాల రవి హత్య తర్వాత ఆ కుటుంబ ప్రాభావం తగ్గిపోతుంది అని అందరూ అనుకున్నారు కానీ అప్పటి వరకు కేవలం వంటింటికి మాత్రమే పరిమితమైన పరిటాల రవి సత్యమణి తమ కుటుంబాన్ని నమ్ముకున్న అభిమానుల కోసం రాజకీయాల్లోకి వచ్చారు పరిటాల సునీత ఇప్పుడు కేబినెట్లో మంత్రిగా ఉన్నారు పరిటాల రవి పిల్లలు పెద్దవారయ్యారు వారిలో పెద్దవారైన శ్రీరామ్ రాజకీయాల్లో తల్లికి చేదోడు వాదోడుగా నిలుస్తూ తనదైన శైలిలో అందరి చేత మన్ననలు పొందుతూ రాబోయే ఎలక్షన్స్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారట ఇక రెండవ కుమారుడు సిద్ధార్థ పరిటాల కుటుంబ వ్యాపారాలు చూసుకుంటూ అవసరమైనప్పుడు తల్లికి అన్నకి అండగా నిలుస్తున్నారు ఇక మూడవ సంతానమైన స్నేహలత డాక్టర్ పట్టా పుచ్చుకొని ఆరోగ్య కేంద్రాలు నిర్వహించి ప్రజల మన్నల్ని పొందుతున్నారు ఇదండి క్లుప్తంగా పరిటాల ఫ్యామిలీ కథ